కిడ్డీ బ్యాంక్ తెచ్చిండా? అవునా, మరి నాకెందుకు కిడ్డీ బ్యాంక్? అయ్యో కన్నయ్య, ఎప్పుడన్నా డాడీ నేను పైసలు ఇయ్యనారా? అప్పుడు ఆ పైసలు ఇల్లు దాచుకున్నానికి. అవునా, సరే ఇది. అబ్బా మంచుంది. అబ్బా అమ్మ, నేను షాప్లో పైసలు ఖర్చు పెట్టద్దని నాకు ఇది ఇచ్చిల్లు కదా ఐడియా. అమ్మా ఒక 5 రూపాయలు ఇయ్యే కిడ్డీ బ్యాంక్ వేసుకుంటా. 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 అబ్బా కన్నయ్య, నీకు దండం పెడతారా, ఈ కిడ్డీ బ్యాంక్ నీకు అద్దరా ఇది. అబ్బా యాగు, నా ప్లాన్ సక్సెస్. అగో మా కన్నయ్య గారి చేతిలో గిన్నె కనొస్తుంది. ఆ గిన్నె ఎక్కడిది రా కన్నయ్య? అమ్మా ఇయ్యలు నాకు బల్లిచ్చిల్లు. గేమ్స్ ఆడిన వాళ్ళకు గిఫ్ట్స్ అన్ని జనవరికే ఇచ్చిల్లు గారా, ఇప్పుడు ఈ గిన్నె నీకెందుకు ఇచ్చిండా? అయ్యో అమ్మా, ఇది గేమ్ లా కాదే, నేను ఒక్క గేమ్ కూడా ఆడలే, సారు నన్ను చూసి బాధపడిచ్చిండే. అయ్యో కన్నయ్య, అది బాధ కొద్ది ఇచ్చింది కాదురా, గిట్లనే గేమ్స్ ఆడక చదువు చదవకపోతే చివరికి అడుక్కునుడు అయితే ఇచ్చిండా, అందుకే ఇచ్చిండు. గంట అవుతుంది, బుక్స్ పక్క పెట్టుకున్నావు, ఫోన్ల గేమ్ ఆడుతున్నావు, ఇంకెంతసేపు రా, హోంవర్క్ ఏవా? అయ్యో అమ్మ, ఇది కూడా హోంవర్కేనే, సారు ఇంటికి వచ్చినాక సాయంత్రం రోజు గేమ్ ఆడమన్నాడే, ఆరోగ్యానికి మంచిదట. మీ సార్ చెప్పింది ఫోన్ల గేమ్స్ ఆడమని కాదురా, బయట గేమ్స్ ఆడమని. బయటనా? నేను ఫోన్ అనుకున్నా. ఏరా కన్నయ్య, చూసుకుందాం. చూసుకుంటా, మా ఇంటికాడ అద్దం ఉంది, మా అద్దంలో తీసుకుంటా, మీ ఇంటికాడ అద్దం ఉంది, ఆ అద్దంలో తీసుకో. అరికడే పట్టాలి కన్నయ్య, పట్టాలి కన్నయ్య, పట్టాలి. ఏ జిమ్మని అంటే పడుతుందుకు, అత్తున్నావు, పోతున్నావు, కొంత మాట్లాడవు, అత్తున్నావు. అస్సలు అది అసలు నన్ను తిరుతావారు.